భారత్ 118 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ కోదండ రామమూర్తి వారి కళ్యాణ మహోత్సవానికి గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి కళ్యాణ కొబ్బరి బొండాలను రామనామ తలంబ్రాలను సిద్ధం చేశారు. లక్ష బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా మార్కర్ పెన్ సహాయంతో నిష్ఠతో ప్రతిరోజు పూజ చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో శ్రీరామ తారక మంత్రాన్ని వ్రాశారు. పూర్తి వివరాలను ఆయన మాటల్లోనే విందాం. జై శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి యువరాజారెడ్డి, పెదపూడి మండలం గొల్లల మామిడాడ. శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా శంకు చక్రనామక ప్రబంధాలను, అలాగే లక్షపు బియ్యపు గింజలపై శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా ఉదయం సాయంత్రం పూజ అనంతరం ఈ రామనామ తలంబ్రాలను తయారు చేయడం జరిగింది. వీటిని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త వారి ఆధ్వర్యంలో గణపతి శాసనసభ్యులు మరియు కలెక్టర్ వారి చేతుల మీదుగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సమర్పించడం జరుగుతున్నది. లోక కళ్యాణార్థం జరిగేటటువంటి ఈ కళ్యాణంలో స్వామివారు కృప ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.